హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మై ఛానల్. ఆ క్షేత్రంలో అడుగడుగునా కూడా అన్ని అద్భుతాలే. అణువణువున అంతు చిక్కని రహస్యాలే. అక్కడ కనిపించే ప్రతి అద్భుతానికి, ప్రతి రహస్యానికి వెనుక ఏదో ఒక శాపం, ఇంకేదో భగవంతుడి లీలా కారణంగా చెప్తారు. ఆలయంలో వెలిసిన దైవం దగ్గర నుంచి ఆలయ పరిసరాల వరకు అన్నీ కూడా వింతలే. వైష్ణవ క్షేత్రం కాబోయి శైవక్షేత్రంగా మారిపోయిన క్షేత్రం. ఇంతకీ ఆ క్షేత్రం ఏది, దాని వెనుక ఉన్న రహస్యాలు ఏమిటి, ఈ విశేషాలు అన్నీ కూడా తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసినట్టు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం కూడా నా ఛానల్ చూస్తున్నట్లు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. అయితే బ్రహ్మం గారు కాలజ్ఞానంలో యాగంటి బసవన్న రైంక వేస్తుంది, దాంతో కలియుగాంతం అవుతుంది అని చెప్పడంతో చాగంటి గురించి చాలా మందికి తెలుసు. అయితే ఈ ప్రముఖమైన శైవ క్షేత్రంలో, రాయలసీమ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతంలో ఇంకా ఎన్నో వింతలు, విశేషాలు తెలియాల్సినవి ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి యాగంటి వైష్ణవ క్షేత్రంగా మారాల్సింది, కానీ ఇప్పుడు శైవ క్షేత్రంగా మారడం వెనుక ఒక కథ ఉంది. అగస్త్యుల వారు ఉత్తర భారతదేశ యాత్ర పూర్తి చేసుకుని దక్షిణ భారతదేశ యాత్రకై వచ్చినప్పుడు ఇక్కడ ఒక వైష్ణవ ఆలయం చేయాలి, విష్ణువుని పూజించాలి అని తలంపుతో ఒక విష్ణుమూర్తి విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ట చేసేయడానికి యజ్ఞ హోమాది కృతువంతా కూడా చేస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో ఆ యొక్క ప్రతిష్ట చేయదలుచుకున్నటువంటి విష్ణుమూర్తికి కుడివైపు పాదానికి బొట్నవేలు శిథిలమైపోయింది. ఆగమ శాస్త్ర రీత్యా హిందూ సాంప్రదాయ ప్రకారము శిథిలమైనటువంటి విగ్రహాలను పూజించరు. ఆ విధంగా ఆ యొక్క విష్ణుమూర్తిని తీసుకుని వెళ్లి పైన మధ్య గుహలోను ఉంచి ఈ విధంగా ఎందుకు జరిగిందో అని తెలుసుకోవాలని ఉద్దేశంతో అగస్త్యుల వారు ఆ యొక్క బోలాశంకరుడు అయినటువంటి శివపార్వతుల కోసమై తపస్సు చేశారట. ఆ యొక్క తపోశక్తి గాను మెచ్చి స్వామి అమ్మవారు ప్రత్యక్షమై మీకు ఏ వరం కావాలో కోరుకోమని అనగా స్వామి ఈ విధంగా ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగింది, ప్రతిష్టాకాలంలో ఇలా అంతరాయం జరిగింది, కారణం ఏమిటి అని అడిగారట. ఇక్కడ గంగాదేవి అంటే నీరు ఎల్లప్పుడూ కూడా ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి తీర్థ ప్రాధాన్యత గల క్షేత్రంగా కాబట్టి ఇక్కడ వైష్ణవ ఆలయానికి స్థానం లేదు, శివాలయానికి మాత్రమే స్నానం ఉంది అని చెప్పారట. అప్పుడు అగస్త్యుల వారు మన భరతఖండంలో ఎక్కడా కూడా లేనటువంటి విధంగా ఆది దంపతుల రూపంలో వెలిసి, స్వయంభూగా వెలిసి భక్తులకు దర్శనం ఇవ్వడమని కోరడం చేత అగస్త్యుల వారి కోరిక మేరకే ప్రధాన ఆలయంలో శివపార్వతులు ఇద్దరు కూడా స్వయంభూగా వెళ్లడం జరిగింది. ఈ ఆలయంలోనికి రాగానే ఎడమ చేతి వైపున ఉన్న ఒక పుష్కరిణి ఉంటుంది. ఆ పుష్కరిణి పేరు అగస్త్య పుష్కరిణి. మునీశ్వరుడు అయిన అగస్త్యుడు ఇక్కడే స్నానమాచరించారు కాబట్టి ఈ కోనేరుకు అగస్త్య పుష్కరిణి అనే పేరు వచ్చింది అని స్థల పురాణంలో ఉంది. ఈ నీటికి ఔషధ గుణాలు ఉన్నాయి అని కూడా అంటారు. ఈ ఆలయ విశేషానికి వస్తే మొట్టమొదటగా చోళులు, చాళుక్యులు నిర్మాణం చేపట్టినట్లుగా, అయితే వారు అసంపూర్తిగా వదిలివేయడం వలన విజయనగర ప్రభువులు ఈ యొక్క ఆలయాన్ని పూర్తి చేసినట్లుగా మనకు గోపురం దగ్గర ఉన్నటువంటి శాసనాల ద్వారా కూడా తెలుస్తుంది. నంద్యాల జిల్లా బనగాన మండలంలో ఉన్న ఉమామహేశ్వర స్వామి దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఏమిటి అంటే లింగం పైన ఉమా ప్లస్ మహేశ్వరులు దర్శనమిస్తారు కాబట్టి భక్తులందరూ కూడా ఎంతో మంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ముఖమండపం ముందే ఉన్న నందీశ్వరుని చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి కూడా చాలా మంది వస్తూ ఉంటారు. ఉమామహేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత పక్కనే ఉన్న మూడు గుహలని కూడా మనము దర్శనం చేసుకోవచ్చు. అందులో అగస్త్య మహర్షి తపస్సు చేసిన గుహ, ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి గుహను కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఇది స్వయంభూ గృహాలయము. అగస్త్య మహాముని సప్తరుషులు నాలుగో ఆయన్ని, ఆయన చిరంజీవి, ఆయన శివపార్వతుల గురించి కూడా ఇక్కడ యాగాలు చేసి తపస్సులు చేస్తూ ఉంటే కాకాసుడు అనే అటువంటి రాక్షసుడు కాకుల రూపంలో వచ్చి తన యొక్క తపోభగ్నం చేయదలిచారు. అందుకని ఇక్కడ కాకి శనేశ్వరుణ్ణి శాపమిచ్చారు అన్నమాట. ఇక్కడ యాగంటి క్షేత్రంలో కాకి అనేదే కనపడదు మనకు. ఇక్కడ ఉన్నటువంటి గృహలోనికి వచ్చి దర్శనం చేసుకున్నటువంటి వారికి ఏలనాటి శని, నరదృష్టి, గ్రహదోషాలు ఇలాంటివి ఏంటి ఉన్నా కానీ తొలగిపోతాయట. ఈ క్షేత్రానికి మొదటిసారి ఇక్కడ ఉన్నటువంటి ముక్కంటేశ్వర లింగాన్ని, నందిని ప్రతిష్ఠ చేసి ఆయన ఇక్కడ యాగాలను చేసుకున్నారు. అందుకే యాగంటి క్షేత్రం అని నామకరణం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గుహ అంతా కూడా స్వయంభూగా వెలిసిన గుహ కొంతవరకు మాత్రమే మెట్లదారి వేయడం జరిగింది. ఇక్కడ ఏమిటి అంటే వెంకటేశ్వర స్వామి వారు ఫస్ట్ పాదం పెట్టారు ఇక్కడ, రెండవది దేవుని గడపలో పెట్టారు, మూడవ తిరుమలలో పెట్టారు. జన్మస్థానం ఇక్కడ వెలుగు అక్కడ అని అంటూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు బ్రహ్మచారి, కళ్యాణము ఉండదు, ఏకశిల. అలాగే ఇక్కడ ఉన్న మరొక గుహల్లో బ్రహ్మం గారు తపస్సు చేసుకునేవారు. ఆయన ఏర్పాటు చేసినటువంటి శివలింగం మన్నేశ్వరుడు, అచ్చమాంబ, ఈమె బ్రహ్మం గారి యజమానురాలు అన్నమాట. ఆమె ఇంట్లో బ్రహ్మం గారు ఆవులు మేపుతూ ఉండేవారు. ఈ గుహలోనే అచ్చమాంబ కుమారుడి అన్లను తెప్పియడం జరిగింది బ్రహ్మం గారు. యాగంటి పట్టణానికి చేరుకోవడానికి బనగానపల్లె ముఖ్య పట్టణము. అక్కడి నుంచి యాగంటికి 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కర్నూలు నుంచి వచ్చేవాళ్ళు అయితే దాదాపు 80 కిలోమీటర్ల మాటు ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఇంకా నంద్యాల నుంచి లేదా బనగానపల్లె నుంచి రావాలి అంటే అక్కడ రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంది కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి చేరుకోవడానికి ఆటోలు అందుబాటులో ఉంటాయి. ఇక బనగానపల్లె నుంచి రోజు బస్సులు
రెండు మాత్రమే అందుబాటులో ఉంటాయట. కార్తీక మాసం ఇంకా మహాశివరాత్రి లాంటి పర్వదినాలప్పుడు మాత్రం రెగ్యులర్ గా బస్సులు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఇక్కడ నుంచి రవ్వలకొండ అనే ప్లేస్ లో శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞాన్ అని రాశ అది చేరుకోవడానికి 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక ఈ క్షేత్ర నిర్మాణ విషయానికి వస్తే తూర్పు చాళుక్యుల కాలంలో యాగంటి క్షేత్ర గర్భగుడిని నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాలు చెబుతూ ఉన్నాయి. అయితే అప్పట్లో ముస్లింల దాడుల కారణంగా ఆలయ నిర్మాణం పూర్తి స్థాయిలో సాగలేదట. ఆ తర్వాత హరిహర బుక్కరాయల కాలంలో ఈ ఆలయ గోపురాన్ని నిర్మించి పూర్తి చేసినట్లుగా కొన్ని కథనాలు ఉన్నాయి. ఆ కాలంలోనే యాగంటి బసవయ్యను ఏకశిలతో చెక్కినట్లుగా కూడా చెప్తూ ఉంటారు. ఇక ఈ యాగంటికి యాగంటి అన్న పేరు రావడానికి సంబంధించి ఒక జానపద కథ కూడా ప్రచారంలో ఉంది. పూర్వం ఇక్కడ చిట్టప్ప అనే శివభక్తుడు శివుడి కోసం తపస్సు చేశాడట. కొన్ని రోజులకు అతడికి ఒక పెద్ద పులి కనిపించింది. ఆ పెద్ద పులిని శివుడని భావించిన చిట్టప్ప సంతోషంతో నేగంటి నేగంటి అంటూ కేరింతలు కొట్టాడట. దాంతో ఆ పేరే ఆ ప్రాంతానికి స్థిరపడిపోయింది అని ఆ నేగంటి నేగంటి అన్న పేరే యాగంటి అయ్యింది అని ఒక కథనము. ఇక్కడ మరొక విశేషము అగత్య పుష్కరిణి. కొండ కోణంలో ఎక్కడో పుట్టిన జలధార పర్వతశాలలో ప్రవహించి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది. ఈ కోనేరులో అగస్త్యుడు స్నానమాచరించిన కారణం దీన్ని అగస్త్య పుష్కరిణి అని పిలుస్తారు. ఏ కాలంలోనైనా పుష్కరిణిలోని నీరు ఒకే మట్టంలో ఉండడం ఇక్కడ విశేషం. ఇందులోని నీటికి ఔషధ గుణాలు ఉన్నాయి అని, ఇందులో స్నానమాచరిస్తే సర్వ రోగాలన్నీ కూడా నయమైపోతాయి అని నమ్మకము. మండు వేసవితో సహా అన్ని కాలాలలో కూడా నీటి ధారలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. ఈ నీరు చిన్న కోనేరు నుంచి పెద్ద కోనేరు వరకు ప్రవహిస్తుంది. పెద్ద కోనేరులో భక్తులు స్నానమాచరిస్తారు. అక్కడ నుంచి సమీపంలోని 16 ఎకరాల కొబ్బరి తోట వరకు మాత్రమే నీళ్లు ప్రవహిస్తాయి. అంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లకుండా ఆ నీరంతా కూడా భూమిలోనికి ఇంకిపోతుందట. అయితే ప్రస్తుతం ఈ పెద్ద కోనేరులో కూడా భక్తులు స్నానమాచరించడాన్ని నిషేధించారు. విశేషం ఏమిటి అంటే ఈ నీరు అక్కడ నుంచి కేవలం 16 ఎకరాల వరకు మాత్రమే ప్రవహించడము, అక్కడ నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లకుండా ఏ విధంగా ఇంకిపోతుందో తెలియకుండా భూమిలోనికి ఇంకిపోవడము ఇక్కడ విశేషము. యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన అద్భుతమైన కొండ గుహలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి వెంకటేశ్వర గుహ. ఈ గుహలోని అగస్త్య మహర్షి మొట్టమొదటగా ఇక్కడ ప్రతిష్ఠించాలి అని ప్రయత్నం చేసి కాలివేలు విరగడంతో ఆగిపోయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఈ గుహలో ప్రతిష్ఠ చేశారట. ఆ పక్కన ఇంకొక గుహలో బ్రహ్మం గారు కొంత కాలం పాటు నివసించారు అని, ఇక్కడే గుహలోనే కూర్చొని బ్రహ్మం గారు కాలజ్ఞానం రాశారు అని శిష్యులకు కాలజ్ఞానం చెప్పారని కూడా అంటారు. ఈ గుహను శంకర గుహ అని రోకన్ల గుహ అని పిలుస్తూ ఉంటారు. ఈ క్షేత్రం ఎప్పుడు ఏర్పడింది అన్నది ఖచ్చితంగా తెలియకపోయినా హరిహర రాయలు బుక్కరాయల కాలంలో ఈ ఆలయం అభివృద్ధి చెందింది అని ఆధారాల ద్వారా తెలుస్తూ ఉంది. శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించినట్లుగా దాఖలాలు ఉన్నాయి. ఆలయంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు, కార్తీక మాస సందర్భంగా 4 రోజుల పాటు మాసోత్సవాలు, సంక్రాంతి సందర్భంగా గ్రామోత్సవాలు, ఇంకా ప్రతి పర్వదినానికి అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. శివగణుల్లో అగ్రగణుడుగా చెప్పబడే భృంగి ఈ గుహల్లోనే తపస్సు చేసి శివానుగ్రహం పొందినట్లుగా చెప్తారు. ద్వాపరయుగంలో వనవాస సమయంలో పాండవులు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లుగా కూడా చెప్తారు. ఇక కలియుగంలో శ్రీ ఆది శంకరాచార్యుల వారు వారి శిష్యుడు శ్రీ పద్మపాదుడు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు ప్రతీది. ఇన్ని అద్భుతాలు ఉన్న ఈ యాగంటి ఆలయం జాతీయ ప్రాముఖ్యత కట్టడంగా గుర్తించి పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉన్నప్పటికీ నిత్య పూజాధికారులు ప్రత్యేక ఉత్సవాలను మాత్రం దేవాదాయ శాఖ నిర్వహిస్తూ ఉంటుంది. ఇక ఈ యాగంటి ఆలయంలో ఉమామహేశ్వరులు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనమిస్తారు. ఇక ఇక్కడ వసతి సదుపాయ విషయానికి వస్తే కొంతకాలం కిందటి వరకు యాగంటిలో బస చేయడానికి పెద్దగా అవకాశం ఉండేది కాదు. సమీపంలో ఉన్న నంద్యాల బనగానపల్లి ప్రాంతాల్లో బస చేయవలసి వచ్చేది. అయితే ప్రస్తుతం మాత్రం టూరిజం శాఖ వారి వసతి గృహాలు, ప్రైవేటు సంస్థల గదులు కూడా దొరుకుతూ ఉన్నాయి. ఇక నిత్యానదన భోజన సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇవి అత్యంత అద్భుతమైన, ఎన్నో విశేషాలకు నిలయమైన గుహాలయము యాగంటి క్షేత్ర విశేషాలు. ఓకే, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Chitam